start to keep it rolling. There's no time to be wasting. I'd just rather move it along. Couple feet but in different waters. I need space more than orders. I'd just rather move it along. I know how you're feeling. Hi guys, this is Naren. Welcome back to our channel. So, today I am Nemali. So, Nemali is under a bad name. But in my area, there is a temple. There is Nemali temple. There is Venugopalaswami. There is Krishna. So, area is Tirunal. There is a Tirunal. That is covered here. So, Palettur Tirunal is around the middle. That is the nativity. That is the video. Okay, friends, this video is the last video. Follow on the video. Me next subscribe. So, I am going to the temple. I am temple. I am going to go to the temple. Almost 4 pm. I am temple. I am going to go to the temple. Ramesh, videographer. So, I am going to go to the temple. I am going to go to the temple. I am going to go to the subscribe. I am subscribe. I am going to channel. So, I am going to go to the subscribe. I am going to share. Okay friends, follow me. Hi friends, heroes me one Nemallo. You know, Chanaka shop bit of matter. You go Yana, the Chanaka shop lead is Kunada. So, I could chase Chanaka Ambatana Hirojo. So, Nemali in Antica, Ternal, Ternalo, Mio Chanaka Ambuzan. So, I don't think you put a Josaru. నేను అంత రికార్డ్ చేసి మీకు చూపిస్తాను మేబీ వాయిస్ రాకపోవచ్చు ఇక్కడ నాయిస్ ఎక్కువ ఉంది వాయిస్ రాకపోవచ్చు సో మీదంతా వీడియోలో చూడండి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను చూస్తున్నారుగా మన చెనక్కాయ షాప్ అయితే స్టార్ట్ అయింది నేను షాప్ ఓనర్ దగ్గర పొట్లం కట్టడం ట్రైనింగ్ తీసుకున్నా ఒక పక్క మన బిజినెస్ మ్యాన్ ట్రైనింగ్లో బిజీగా ఉన్నాడు ఇంకో పక్క టెంపుల్ సరౌండింగ్స్లో తిరునాల సెలబ్రేషన్స్ ఘనంగా జరుగుతున్నాయి ఆల్మోస్ట్ 50 మినిట్స్ ట్రైనింగ్ తీసుకున్నా కానీ మన బిజినెస్ మ్యాన్కి ఇంకా పొట్లం కట్టడం రాలేదు చాలా నాలెడ్జ్ యూజ్ చేసి పక్కన ఉన్న అబ్బాయి చెప్పిన సింపుల్ ట్రిక్తో పొట్లం కట్టడం నేర్చుకున్నాడు షాక్ ఏంటంటే మన బిజినెస్ మ్యాన్ చెనక్కాయలు అమ్మే స్టైల్ చూసి ఇంప్రెస్ అయ్యి అక్కడ ఉన్న ఓనర్నే చెనక్కాయలు కొంటున్నాడు కాసేపు ఇద్దరు చెనక్కాయలు అమ్మటం మర్చిపోయి సెల్ఫీ వీడియో తీసుకుంటున్నారు అది చూసి ఎవరు అతని దగ్గరికి చెనక్కాయలు కొనడానికి వెళ్ళడం లేదు పక్కన ఉన్న కోలాడడం చూడడంలో బిజీగా ఉన్నారు ఇలా అయితే మన బిజినెస్ మ్యాన్ స్టాల్ క్లోజ్ చేయటమే ఫైనల్లీ ఒక తాతగారికి నాపై నమ్మకం వచ్చినట్టుంది అలాంటి ఒక యంగ్ బిజినెస్ మ్యాన్ దగ్గర పల్లీలు కొన్నారు ఇది మన ఇంటూ ది నేచర్ చరిత్రలోనే మర్చిపోలేని ఘటం ఫ్రెండ్స్ ఈ టెంపుల్లో వేణుగోపాల స్వామి ఉంటారు ఇక్కడ స్వామి స్వయంభుగా వెలిశారు ఈ టెంపుల్ దర్శనానికి స్పెషల్ దర్శనం నార్మల్ దర్శనం అనే టికెట్స్ పెట్టారు తిరునాల టైంలో అయితే స్పెషల్ దర్శనానికి 100 రూపీస్ నార్మల్ దర్శనానికి 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు నార్మల్ డేస్లో అయితే నార్మల్ దర్శనం ఫ్రీనే తిరునాల టైంలో ఇక్కడ అన్నదానం కూడా చేస్తారు ఈ టెంపుల్ హిస్టరీ ఏంటంటే శ్రీరామనవమి రోజు సీతారామయ్య గారు ఒక పొలాన్ని సారవంతమైన మట్టి కోసం కొని ఆ మట్టి తవ్వకానికి వెంకటేశ్వర్లు అనే అతనికి అప్పగించారు ఆ వెంకటేశ్వర్లు గారు మొదటిసారి గడ్డ పులుగుతో మట్టి తవ్వుతూ ఉండగా ఒక సౌండ్ వచ్చిందంట ఆ సౌండ్ విని వేరొక పక్క గడ్డ పులుగుతో మళ్ళీ తవ్వి చూశారు మరలా అదే సౌండ్ విని
మూడవసారి తవ్వి చూస్తే వెంటనే అక్కడ నుంచి ఒక కాంతి వచ్చి వెంటనే కటారు వెంకటేశ్వర్ గారు స్పృహ కోల్పోయారు. ఇంకా అక్కడ ఉన్న కొంతమంది పని వాళ్ళు కటారు వెంకటేశ్వరులు ముఖంపై నీరు చల్లి అతనికి స్పృహ వచ్చేలా చేశారు. జరిగింది తెలుసుకుని ఆ ప్రాంతంలో తవ్వి చూడగా అక్కడ స్వామివారి విగ్రహం, ప్రాచీన శంఖం పాచిగా కనిపించాయి. ఈ విషయాన్ని సీతారామయ్య గారికి చెప్పగా పెద్దలందరూ ఆ విగ్రహాన్ని గమనించి శ్రీ వేణుగోపాల స్వామి విగ్రహంగా నిర్ధారించారు. వెంకటేశ్వర గారు యూజ్ చేసిన గుణపం వలన ఆ స్వామివారి విగ్రహానికి చిలికిన వేలికి కొంచెం గాయం అయింది. సో దగ్గరలో ఉన్న పెనుగోలులోని దేవాలయ అర్చకులైన సోమటి వెంకట కృష్ణమాచార్యులు గారికి చూపించగా అతను ఇలాంటి విగ్రహం అరుదుగా ఉంటాయని, అది శ్రీరామనవమి నాడు స్వామి కనిపించడం చాలా గొప్ప విషయం అని చెప్పి స్వామివారి విగ్రహాన్ని ప్రదర్శించాలి అన్నారు. వెంటనే ఒక భక్తుడికి స్వామివారి పూనకం వచ్చి నేను వెలిసిన చోటనే నన్ను ప్రదర్శించమని చెప్పగా అక్కడే చిన్న పందిల్లో స్వామివారిని తూర్పు ముఖంగా ప్రతిష్ఠించారు. వెంటనే పెద్ద గాలివానతో కూడిన వర్షం వచ్చి ఊరు అల్లకొల్లంలో అయింది. అప్పుడు స్వామివారు వెలిసిన విధంగా మళ్ళీ ఉత్తరముఖంగా ప్రతిష్ఠించారు. వెంటనే వర్షం తగ్గిపోయింది. ఇదిలా ఉంటే సోషల్గా మన చెనక్కాయల బిజినెస్ పొందుకొని పల్లీలు ఫాస్ట్గా సేల్ అవుతున్నాయి. ఒక పక్క చెనక్కాయలు అమ్ముడిపోతున్నాయి, ఇంకో పక్క మన ఛానల్కి సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు. నా దగ్గరికి వచ్చిన వాళ్ళని చెనక్కాయలు కొని మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసేలా కన్విన్స్ చేయడంలో నేను సక్సెస్ అవుతున్నా. ఇంకా చాలామంది అయితే వీడియోలో కనిపించడం కోసమే చెనక్కాయలు కొంటున్నారు. నాకు ఇంతలా సపోర్ట్ చేసిన వీళ్ళందరికీ నేనేం చేయలేను, జస్ట్ వీడియోలో చూపించి థ్యాంక్స్ చెప్పడం తప్ప. అయితే ఇక్కడ నాకు ప్రాబ్లం వచ్చింది. ఇక్కడ ఒక ఆంటీ గారు నన్ను ఆట పట్టిస్తున్నారు. చెనక్కాయలకు మనీ ఇచ్చేసాం, చెనక్కాయలు ఇవ్వలేదు అంటున్నారు. బట్ ఆమె మనీ ఇచ్చినట్టు మాకేం గుర్తులేదు. సో ఎలాగోలా ఆమెను కన్విన్స్ చేసి ఇంకో చెనక్కాయల పొట్లం అమ్మేశా. ఇక్కడ పోలీసులు కూడా చాలామంది వచ్చారు, బట్ ఏంటంటే ఒక్కరూ మన పల్లెలు కొనడానికి రాలేదు. దే ఆర్ టూ బిజీ ఇన్ దేర్ డ్యూటీ. ఒక పక్క స్వామివారి కళ్యాణానికి మండపం అలంకరణ చేస్తున్నారు. స్వామివారి కళ్యాణం చూడడానికి చుట్టుపక్కల గ్రామాల నుండి భక్తులు వస్తున్నారు. ఎన్ని సంవత్సరాలు అయింది దేవుడు ఎక్కడ తెలిసి? ఇప్పుడు ఏం చేస్తున్నారు ఇక్కడ? కళ్యాణ మండపం. సాయంత్రం మ్యారేజ్? పన్నెండున్నర. మన పల్లీల బిజినెస్లో నాకు ఇంకో ప్రాబ్లం వచ్చింది. ఒక పెద్ద అతను పల్లీలు కొనడానికి వచ్చారు, బట్ కొన్ని కాయలు గింజలు లేకపోవడంతో అసహనానికి లోనయ్యారు. నేను అప్పుడు తెలివిగా అతనికి రైతులు వాళ్ళ కష్టాలు అనే స్టోరీ చెప్పి రీసెంట్గా పంటల నాశనం చేస్తున్న బెడ్ బగ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశా. అతన్ని కన్విన్స్ చేశా, అతను సాటిస్ఫై అయ్యారు. నేను ఐఆమ్ సేఫ్ అనుకున్నా. రియల్లీ చాలామంది నా ఈ యాక్టివిటీని ఇక్కడ సపోర్ట్ చేసి వీడియో తీసుకోవడానికి హెల్ప్ చేశారు. అఫ్కోర్స్ ఈ తమ్ముడు ఇంకా చాలామంది మన వీడియో కోసం పల్లీలు కొన్నారు. నేను ఈ యాక్టివిటీతో మన స్టాల్కి వచ్చే వాళ్ళనే కాదు, చుట్టూ ఉన్న షాప్కి వచ్చే వాళ్ళని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగాను. చూడండి, వేరే షాపులు అసలు జనాలు లేరు. జస్ట్ కిడ్డింగ్, అలా ఏం జరగలేదులేండి. బట్ మీరు నెమరి వెళ్తే ఈ తమ్ముడు షాప్కి వెళ్ళండి, ఈ వీడియో చూపించండి. చాలా మంచోడు, మన వీడియో చూపిస్తే వాళ్ళ షాప్లో ఏ ఐటెం కొన్నా డిస్కౌంట్ ఇస్తా అని చెప్పాడు. మర్చిపోకుండా వెళ్ళండి. చివరికి మన వీడియోలో సెలబ్రిటీస్ ఎక్కువైపోయారు. ఐ హోప్ వాళ్ళు మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తున్నారు అని అనుకుంటున్నా. ఇంకా చెనక్కాయల బిజినెస్ స్టాప్ చేసే టైం వచ్చింది. ఇక్కడ రావడానికి మెయిన్ రీజన్ ఈ చెనక్కాయల బండి ఓనర్. ఆ అన్న పేరు అచ్చారావు. అతను నాకు లాస్ట్ మేము చండగూడెం వీడియో తీస్తున్నప్పుడు పరిచయం అయ్యారు. నెమలి తిరణాల గురించి, ఇక్కడ జరిగే సెలబ్రేషన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక్కడికి వచ్చే వరకు ఎవ్రీడే నాకు కాల్ చేసి అప్డేట్ ఇచ్చారు. ఇక్కడికి వచ్చాక టెంపుల్ వీడియోనే కాకుండా కొత్తగా ఈ చెనక్కాయల బిజినెస్ వీడియో తీయడానికి హెల్ప్ చేశారు. నేను ఎప్పటికీ అతన్ని మర్చిపోలేను. ఇది నా లైఫ్లోనే న్యూ ఎక్స్పీరియన్స్. మేబీ పల్లీలు అమ్ముతున్నప్పుడు బాగానే ఉంది, అది టెంపరీ కదా, బట్ డైలీ ఇదే చేస్తూ ఇలా మన అచ్చారం అన్నలా కష్టపడే వాళ్ళు చాలామంది ఉంటారు. సో ఈ వీడియో వాళ్ళందరికీ డెడికేట్ చేస్తున్నా. అచ్చారం అన్న చెనక్కాయల బండిని గుర్తుంచుకోండి, నెక్స్ట్ టైం వస్తే తప్పకుండా ఇక్కడ చెనక్కాయలు కొనండి. దిస్ ఈజ్ మై హంబుల్ రిక్వెస్ట్.
ఇంకా కోటేశ్వర గారికి స్పృహ వచ్చాక కంటి చూపు పోవడంతో వాళ్ళ కుటుంబ సభ్యులు కడియాలు చేయిస్తామని స్వామివారి దగ్గర మొక్కుకుంటే వెంటనే అతనికి కంటి చూపు వచ్చింది. ఆ కుటుంబ సభ్యులు చేయించిన కడియాలే ఇప్పటికీ స్వామివారికి అలంకరించి ఉన్నాయి. ఇంకా తర్వాత పెద్ద ఆలయాన్ని కట్టడం, స్వామివారి మహి వల్ల ఈ దేవస్థానం అంచెలంచెలుగా ఎదిగి నెమలి శ్రీ వేణుగోపాల స్వామి పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఓకే ఫ్రెండ్స్, ఇది నెమలి వేణుగోపాల స్వామి టెంపుల్, గంపలగూడెం మండలం, కృష్ణా డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. లొకేషన్ లింక్ డిస్క్రిప్షన్లో షేర్ చేశా, చెక్ ఇట్ వన్స్. ఓకే ఫ్రెండ్స్, సైనింగ్ ఆఫ్, మీ నరేష్.